నమస్తే సార్. సీట్ వస్తుంది కదా, ఫ్యాక్టరీలో ఉన్న రెండు మిషన్లు అమ్మేసి ఈ డబ్బుకి ఏర్పాటు చేశాను. ఏంటి సార్, నేను వేరే కాలేజీలో మీకు తక్కువ రేటుకి సీట్ ఇప్పిస్తానని చెప్పాను. ఇక్కడే కదా 100% సక్సెస్ రేట్ ఉంది. టీవీలో తెగ పబ్లిసిటీ ఇస్తున్నారు, పిల్లల భవిష్యత్తే కదా మాకు ముఖ్యం. టీవీలో ఏం చెప్పినా నమ్మేడేనా? రండి సార్. చెప్పి శక్తి, అడ్మిషన్ సార్, మీరు కొంచెం వెయిట్ చేయండి, ఈయన వెళ్ళి చూసొస్తారు. కూర్చో, నేను ఇప్పుడే వస్తాను సార్. బావా, అమ్మతో జారుకుందాం. సడన్ గా చల్ల వంటారేమో, మూసుకొని పదరా. ఏంటి వంట, పోయిన వారం చేసిన అదే పరమాణ. నువ్వు తింటావా? ఓ ఓ, నమస్తే అన్న. రాశక్తి, రిసిప్ట్. ఓ, మెడికల్ సీటా? ఆ మిషన్ తీసుకో. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక 500 రూపాయలు తగ్గుతుందంట. ఇచ్చారంటే సీట్ని క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ సైన్ చేయండి సార్. సార్, పోలీసులు వచ్చారు సార్. పోలీసా? 500 వెయ్యో ఇచ్చి పంపించవయ్యా. అయ్యో సార్, మీరు అనుకునేలా కాదు సార్. ఓసారి వచ్చి చూడండి సార్. ఒక్క చోటు కూడా వదలకుండా మొత్తం అంతా సర్చ్ చేయండి. ఏంటి, ఎంతమంది పోలీసులు వచ్చారు సార్? ఇప్పుడు ఏం చేయడం సార్? సార్ 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 ప్లీజ్ సార్, పోలీసులు నన్ను వదిలి వెళ్ళిపోకు, నేను వస్తాను. అమ్మయ్యా, అమౌంట్ సేఫ్ అయిపోయింది. ఏంటయ్యా, ఇంకా నీట్ ఎగ్జామ్ ఇవ్వలేదు, అంతలా డబ్బులు తీసుకొని సీట్లు అమ్మేస్తున్నారా? మేడం మేడం ప్లీజ్ మేడం, అలాంటిది ఏం జరగలేదు మేడం. అంతా తెలిసే ఇక్కడికి వచ్చాం మేడం. శశి, ఒక్క రూమ్ మొదలకుండా మొత్తం అంతా వెతకండి. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు, ఐ వాంట్ టు టాక్ టు సంబడీ ఇన్ అథారిటీ. గో కాల్ యువర్ ఎండి రైట్ నౌ. What seems to be the problem, madam? Already information మొత్తం వచ్చింది. ఇంతవరకు 60 సీట్లు ఫిల్ అప్ చేశారు, మొత్తం 120 కోట్లు. ఇంకో 10 నిమిషాల్లో మొత్తం డబ్బుని రెడ్ చేయమని ఈ కాలేజీకి సీల్ వేస్తాను, చూస్తావా? రిమోట్ కంట్రోల్ మేడం. వాట్? రిమోట్ కంట్రోల్ ప్లీజ్, కెన్ యూ పాస్? థ్యాంక్ యూ. వైజాగ్ సిటీ కమిషనర్, సిటీలో ఉన్న బిగ్గెస్ట్ మెడికల్ కాలేజ్ని రైడ్ చేయడానికి వచ్చారు. బయట ప్రెస్, మీడియా అందరు ఉన్నారు, కానీ ఒక్క ఛానల్లో కూడా న్యూస్ రాలేదు. ఏ మేడం, ఎందుకంటే ఇక్కడ ఏ న్యూస్ రావాలి, ఏ న్యూస్ రాకూడదని నిర్ణయించేవాడిని నేను. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ కాలేజ్కి రేపే సీల్ వేశారనుకో, అన్ని న్యూస్ పేపర్స్లోనూ అదే హెడ్లైన్స్. దట్స్ రైట్ మేడం, మీరు ఈ కాలేజ్కి సీల్ వేసి బయటకు వెళ్ళి మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు 7th ఫ్లోర్ నుంచి ఒక స్టూడెంట్ కింద పడతాడు. ఇంటర్వ్యూ చేసే కెమెరాలన్నీ ఇంటర్వ్యూని వదిలేసి ఆ డెడ్ బాడీ వైపు వెళ్తాయి. ఈ కాలేజ్లో చదివే 1,200 స్టూడెంట్స్ గోల చేయడం మొదలెడతారు. చనిపోయిన స్టూడెంట్ పేరెంట్స్ కమిషనర్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని నిలబడతారు. నేను అంటిస్తాను, రేపు హెడ్లైన్స్లో అవినీతి చేసిన కాలేజ్కి సీల్ వేశారు గిరిజా రాజేష్ అని రాదు, 1,200 డాక్టర్స్ లైఫ్ని నాశనం చేశారు గిరిజా రాజేష్ అని వస్తుంది. ఇంత చెప్పినా ఈ కాలేజ్ని మూసేయాలనిపిస్తే మూసుకుని పో. Hello, madam.
కాలేజ్ మీద ఏ తప్పు లేదు, మాకే రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎన్క్వైరీ కమిషన్ పెట్టాకే మేము ఏదైనా ఖచ్చితంగా చెప్పగలం. నీ ఆయుష్ గట్టిదిరా. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.